జై శ్రీ రామ్. ఈరోజు మనము సాయి సంస్థాన్ వాళ్ళు ముద్రించిన సాయి సచ్చరిత్రలో సత్యాసత్యాల గురించి తెలుసుకుందామి. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవపరుచుట అనే శీర్షికలో 305లో కొన్ని విషయాలను మనము చూద్దామి. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడిని కొందరు మహమ్మదీయుడిని కొందరు చెప్పుచుండరి. నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందుకు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు కానీ మహమ్మదీయుడు కానీ ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులనిచో మసీదులో ఎప్పుడు దీనిని ఎట్లు మండలిత్తురు? అచ్చోట తులసి బృందావనం ఎట్లుండును? శంఖం వృద్ధుడికి ఎట్లు ఒప్పుకుందురు? గంటలను మోయించడానికి ఎట్లు ఒప్పుకుందురు? సంగీత వాద్యం ఎట్లు వాయించుదురు వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచారములు పూజలను ఎట్లు జరిగినిత్తురు? వారు హిందూ దేవాలయమును ఏలం చేయించిరి. ఇలా సందేహాలు వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళు కొంతమంది మహమ్మదీయుడని కొంతమంది బ్రాహ్మణుడని వాదులాడుకుంటున్నారు. ఈ సాయి సచ్చరిత్రలో ఇన్ని దృష్టాంతాలు చూసినా కూడా వీళ్ళకి ఎందుకు సందేహం వచ్చిందో మరి ఈయన బ్రాహ్మణుడని మరి ఏమాత్రము కొద్దిగా జ్ఞానం ఉన్నవాడు చదివినా కూడా ఇతను ముస్లిం అని పక్క తెలిసిపోతున్నట్టు అనేక దృష్టాంతాలు అనేక చోట్ల ఆయన స్వతహాగా బాబాగారే చెప్పారు నేను ఫకీరును నేను మహమ్మదీయుడని. మరి అవన్నీ వీళ్ళకి ఎందుకు కనపడవు? ఉదాహరణకి పేజీ నంబర్ 65లో ఏం చెప్తాడంటే, బాబా ఫకీర్లతో కలిసి బాబా మత్స్య మాంసం పూజించుండను. వారి భోజన పల్లెంలో కుక్కలు మూతిపెట్టిన సనుగుడు వారు కారు. ఫకీర్లతో కలిసి ఈయన మద్యమాంసాలు భుజిస్తూ ఉంటాడంట. మరి బ్రాహ్మణుడు ఆ విధంగా చేస్తాడా? బ్రాహ్మణుడు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు తింటారు కదా అనొచ్చు. తినేవాళ్ళు ఎవడు ఎవరికి తెలియకోకుండా సీక్రెట్గా పోయి తింటే తింటారు. ఈ విధంగా బాహాటంగా ఫకీర్లతో కలిసి ఏ బ్రాహ్మణుడు ఆ కాలంలో తిని ఉండరన్నమాట. అది విషయము. తర్వాత పేజీ నంబర్ 118లో ఏం చెప్తున్నాడంటే, బాబా ఆశీర్వాదం ఏ విధంగా ఆశీర్వాదం చేస్తాడంటే, ఎవరికన్నా ఆశీర్వదించాలంటే అల్లా అచ్చేకరేగా అంటాడనమాట. కాబట్టి ఈయన నీకు రాముడు మేలు చేస్తాడు, కృష్ణుడు మేలు చేస్తాడు, నీకు లేకుంటే శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు సేవేంద్రియ ప్రతిష్టతి అని కానీ దీవించినాడు కాదనమాట. అల్లా చెకరేగా, అల్లా చెకరేగా, అల్లా నీకు మంచి చేస్తాడు, అల్లా తప్ప ఎవరునో ఎన్ను కాపాడలేరు అని దీవిస్తాడనమాట. ఈ విధంగా దీవించేవాడు బ్రాహ్మణుడు ఏ విధంగా ఎందుకు దీవిస్తాడు ఆ విధంగా. తర్వాత పేజీ నంబర్ 232లో ఏం చెప్తున్నాడు మనం చూద్దామే. పేజీ నంబర్ 232, ఒక భక్తుడిని అడుగుతాడు, నీవు నన్ను గురించి ఏమనుకుంటుంటే అని. అంటే ఆ భక్తుడు చెప్తాడు, నీ కోపంతో ఆ భక్తుడు, నీవు మహమ్మదుడు పోయింది హిందువులను పాడు చేసుంటివి అని అనుకునేవాడు వాడను అనట. అందుకు మన బాబాగారు ఏమంటాడంటే, నీ మనసులో మహమ్మదీయుత దేవతలను నీవు నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా, మహమ్మదీయుతల దేవతలు నమ్మవా అని మన బాబాగారు సపోర్ట్ చేస్తున్నారు మహమ్మదీయ దేవతలకి. కాబట్టి ఇక్కడ ఈయన మహమ్మదీయుడని పక్క తెలిసిపోతుందనమాట. తర్వాత పేజీ నంబర్ 226లో ఇక్కడ మేఘశ్యాముడు అనే అతను సిరిదికి బయలుదేరి వస్తూ వస్తూ మధ్యలో ఆయనకి సిరిదిలో ఉండేది ముస్లిం అని చెప్తాను బాబా అని. ఆయన ముస్లిం అని అంటే ఆయన కొద్దిగా కలవరపడి ఎందుకు పోవాలా అని సందేహంతో ఉంటాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో బాబా గారు ఏమంటారంటే, సిరిది చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతని లోపలకు రానియక ఈ విధవను తని తరివేయుడు అని గర్జించి మేఘునితో ఇట్లాడు అంటే మేఘశ్యాముడు ఇట్లంటాడు, నీవు గొప్ప జాతి బ్రాహ్మణువు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడను, నీ విషయకు వచ్చిన నీ కులం పోవును కనుక వెడలిపోము అని అంటాడంట. ఇక్కడ ఈయనే ఒప్పుకుంటున్నాడు నేను మహమ్మదీయుడను అని. మరి వీళ్ళకి ఈ బ్రాహ్మణుడని ముస్లిం అని మహమ్మదీయుడని ఎందుకు సందేహం వచ్చిందో, మరి ఎందుకు ఈ వాక్యాలు దీంట్లో రాశారో 305వ పేజీలో నాకైతే అర్థం కాలేదు. తర్వాత ఆయన క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు 18వ పేజీలో, మీకు సందేహమే ఉండదు అక్కడ చదివితే. కన
అన్నా సాహెబ్. అన్నా సాహెబ్ అంటే ఈయన బాబా సత్యత్ని రాసే హేమవత్ పంత్ ఉంటాను. అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయి కాంచుచున్నాడని వేరేవాళ్ళు చెప్తే నేను బిచ్చాటను చేయి జీవించు ఫకీరును. ఏమంటున్నాడు? నేను బిచ్చాటను చేసి జీవించు ఫకీరును అని చెప్తున్నాడు. నా చరిత్ర ఎందుకు రాస్తారో, నేను బిచ్చాటం చేసే ఫకీరును అని అంటున్నాడు. మరి ఈయన మసీదులో మరి బ్రాహ్మణుడు అయితే మసీదులు ఎందుకు ఉంటాడు? ఎడన్ దేవాలయం ఉంటాడు కదా. మరి బ్రాహ్మణుడు అయితే మేకలు ఎందుకు కోస్తాడు? మరి మేకలు కోయడు కదా. మాంసం ఎందుకు వండి పెడతాడు? ఇలాంటివి వీళ్ళకి ఎందుకు తట్టవు? మరి ఎందుకు ఆయన బ్రాహ్మణుడిని ప్రోత్సహిస్తున్నారు? తర్వాత ఈయన పేజీ నెంబర్ 65లో సుంతిని ప్రోత్సహించాడు. సుంతి ఎవరు చేసుకుంటారు? మహమ్మదీయుల గారు చేసుకునేది. మరి ఆ మాత్రం జ్ఞానం లేదా వీళ్ళకి? తర్వాత పూజా ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఈ పేజీ నెంబర్ 305లో ఏమంటున్నారు? మహమ్మదీయులైనచో మసీదులో దున్నెట్లు వండనిత్తురు. దుని అంటే ఆయన నిరంతరం చలి కాచుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన చలి అంటే కొద్ది పడదన్నమాట ఆ బాబా గారికి, ఆస్మా పేషెంట్ ఆయన కాబట్టి నిరంతరం వేడి ఉండాలి కాబట్టి ఆ దుని దగ్గర చలి కాచుకుంటూ ఉండేవాడు అనమాట. తులసి బృందావనం ఎట్లుండును? తర్వాత శంఖమృదుటికి ఎట్లా ఒప్పుకున్నాను? గంటలు ముగించి ఎట్లా సంబంధించను? సంగీత వాద్యం ఎట్లా వాయించరు? ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చేయకపోతే ఈ తులసి బృందాన్ని ఆయన కట్టినాడా? ఆయన పూజ చేసేవాడా? ఎక్కడ అక్కడ వచ్చిన హిందూ భక్తులు కట్టింటారు, పూజ చేస్తూ ఉంటారు. శంఖమృదుడు ఆయన ఊదాడా? అక్కడ హిందూ భక్తులు ఊదింటారు. ఇవన్నీ అసలు చేయనీయకపోతే అక్కడ రారు కదా. హిందూ భక్తులు వస్తేనే కదా ఆయనకి డబ్బులు ఇచ్చేది, డబ్బులు అడుక్కోవడానికి, డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండేది. హిందూ భక్తులతో డబ్బులు వసూలు చేయడం, అక్కడ ముస్లిం భక్తులకి ఇవ్వడము, అది ఆయన పని. కాబట్టి హిందువులు వస్తేనే కదా అక్కడ ఇవన్నీ చేసుకోనికపోతే హిందూ భక్తులు రారు కదా. రాకపోతే ఆయనకి భుక్తి జరగదు కదా. కాబట్టి వాళ్ళు నాకు ఆ పనులు చేయనిస్తూ నా ఇష్టం లేకున్నా కూడా. తర్వాత ఆ ఇష్టం ఉన్నవాడైతే సో ఇంకా ఏం వీళ్ళు ఏం చెప్తున్నా అంటే హిందువుల మత ప్రకారం షోడశోపచారం పూజట్టు జరిగినత్తురు అంట. ఇక్కడ ఈయన పేజ్ నెంబర్ 103లో ఆ పూజాద్రవ్యపు పూజ చేస్తానికి పల్లెంలో పూజాద్రవ్యాలు పెట్టుకొని వస్తుంటే ఒకసారి అప్పుడప్పుడు ఆ విధంగా చేసేవాడంట. మరి ఎందుకు ఆ విధంగా చేస్తాడు? మళ్ళీ హిందూ మత ఆచార ప్రకారం పూజలు షోడశోపచారం అంటే ఆయనకి ఇష్టమైతే ఆ విధంగా చేయకూడదు కదా. మరి ఎందుకు చేస్తాడు ఆ విధంగా? తర్వాత పేజీ నెంబర్ 102, 103లో ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దామి. ఇక్కడ ఏమంటున్నాడంటే అక్కడ ఒక ఆయన ఒక డాక్టర్ అనే పండితుడు పూజ చేస్తూ బాబా మేమెవరైనా ఆయన ఒక చందనం రాస్తాడు బాబాకి. బాబాకి చందనం రాసినప్పుడు ఆయన నిరాకరించాడు. మా ఇంతకుముందు ఎవరు చందనం రాసినా ఒప్పుకునేవాడు కాదు. ఆయన బ్రాహ్మణుడు అయితే చందనము ఇవన్నీ రాస్తే ఊరుకుండాలి కదా. ఆయన బాబా గారు ముస్లిం కాబట్టి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఒక్క ఈ డాక్టర్ అనే పండితుడు వచ్చేసి డాక్టర్ పండితులు అంటే డాక్టర్ పండితుని పూజ అనే శీర్షికలో చెప్పారు ఇది. ఆయన మేమెవరైనా నుదుటిపై చందనం పూయదమన్న నిరాకరించురే. డాక్టర్ పండితుడు వ్రాయగా ఈనాడేలా ఊరుకుంటారు. మేమెవరన్నా రాస్తే కోప్పడతావు, ఈ డాక్టర్ మళ్ళీ పూస్తే మేము ఊరుకున్నావు కదా అని అంటే ఇక్కడ ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు క్లియర్గా, నేనొక ముసల్మానునని చూడండి, నేనొక ముసల్మానునని ఇది బాబా స్టేట్మెంట్. తానొక బ్రాహ్మణుడనని ఒక మహమ్మదీని పూజించుట ద్వారా తాను మైలపడిపోదునేని దృఢమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశాను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడివేసినది అని ఈ వాక్యాల్లో ఇతడిని పక్కన పెడితే ఇక్కడ నేను మహమ్మదీయుడిని అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ఇంకెవరైనా ఆయన బాబా బ్రాహ్మణుడు అది ఇది అనే వాళ్ళకి క్లియర్గా ఈ వాక్యాలన్నింటిలో కూడా సమాధానం దొరుకుతుంది. ఇది విషయము. జై శ్రీరామ్.